సురక్షితమైన స్వేచ్ఛాయుత మరియు శాంతియుత ఎన్నికలను అందరం కలిసి నిర్వహిద్దామంటూ రాచకొండ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించేందుకు ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటును వినియోగించుకోవడానికి పోలీసులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. అదేవిధంగా ఎలాంటి దుశ్చర్యలు పాల్గొనకుండా ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికలు శాంతియుతంగా జరపడం కోసం జరిగే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ ఎంతో మీకు అందరికీ తెలుసు. అటువంటి ఓటు హక్కు అందరూ ప్రజలు సమర్థ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవడానికి, ఎన్నికలు కూడా శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలలో లేకుండా ఇటువంటి జరగడానికి ఉద్దేశించి ఈ యొక్క ప్రజలకు భరోసా ఇవ్వడానికి మేమందరం ఉన్నాం. ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఈరోజు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్లో సిఏపిఎఫ్ బెటాలియన్స్ వచ్చాయి. వాళ్ళ బెటాలియన్స్ మరియు సివిలియన్స్ డివిజనల్ ఫోర్స్ మొత్తం అధికారులతో కలిసి 150 మంది అధికారులు అందరు కలిసి ఒక కార్యక్రమంలో పట్టణంలో ప్రతి గల్లి గల్లి తిరిగి తిరగడం జరిగింది. ప్రజలు ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి శాంతిభద్రతకు సంబంధించిన ఏ సమస్యలైనా, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశాల్లో అయినా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పనిసరిగా 100 కాల్స్ కానీ లేక ఎలక్షన్ కోడ్ సంబంధించిన అన్ని అంశాలని తీసుకొని కాంప్లైంట్ చేసుకున్నట్లయితే అటువంటి అన్నింటినీ మనం సమర్థవంతంగా చేసుకొని శాంతియుత వాతావరణం జరుపుకోవడానికి